సైరా బదులుగా జోహార్ వైఎస్ఆర్ అన్న అంటే చాలా సంతోషం. సభకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి సంస్మరణ సమావేశానికి హాజరైనటువంటి శాసనసభ్యులకు మంత్రివర్యులకు కార్పొరేషన్ చైర్మన్లకు సమన్వయకర్తలకు ఈ యొక్క మన పార్టీ అభిమానులకు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మనం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని మననం చేసుకుంటూ ఆయన అందించినటువంటి సుపరిపాలన ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి మార్గదర్శకత్వంలో ఈరోజు మనం అందరం కూడా నడుచుకుంటా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలి అని అనంటే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు మనసున్న మహారాజు అని అనని చెప్పుకోవచ్చు. ఒక రాష్ట్రాన్ని రాజ్యాన్ని పాలించేటటువంటి వ్యక్తిని రాజు అంటారు. పరిపాలించేటటువంటి రాజుకి మనసుంటే ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉంటారు. ప్రజల మనసుని ప్రజల నాడిని తెలుసుకుని పరిపాలించినటువంటి ఒక మహానాయకుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. అందుకే ఆయన ఈరోజు మనసున్న మహారాజుగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబడిపోయినారు. ఆయన బాటలో నడుస్తూ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి మార్గదర్శకత్వంతో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ మంత్రి గారు ఇప్పుడే మీకు చెప్పినట్లుగా ఆయన 4 అడుగులేస్తే సంక్షేమ పథకాల్లో ప్రజాశ్రేయస్సు కోసం నేను 10 అడుగులేస్తానన్నటువంటి వేస్తానని చెప్పి అదే పందాలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన నిజంగా ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. అనేక రకాలైనటువంటి పథకాలని ఆరోగ్యశ్రీ కావచ్చు ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటటువంటి పథకాలని సంక్షేమ పథకాలని దేశంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. అందుకే ఈరోజు కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయన మననం చేసుకుంటూ ఆయన మార్గదర్శకత్వంలో మనం ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనం నడుచుకుంటా ఉన్నాం. ఈరోజు మన పార్టీ అధికారంలోకి వచ్చింది అని అనంటే ఆయన మనకు ఒక మెంటార్గా ఒక గైడ్గా ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తున్నాం కాబట్టి ఆయన అసంపూర్తిగా ఆయన హయాంలో నిలిచిపోయినటువంటి ఏ పథకాలైతే ఉన్నాయో ఆ పథకాలను మనం కొనసాగిస్తున్నాం కాబట్టి ఈరోజు మనం అధికారంలోకి రాగలిగాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇంచుమించుగా 2.5 సంవత్సరం కంప్లీట్ అయింది పూర్తయింది. 2.5 సంవత్సరం తర్వాత మనం మన పార్టీ తరఫున నిలబడి కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసినంత వరకు ఎవరిని కూడా ఇగ్నోర్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఏదైతే మనం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీలని నెరవేర్చుకుంటూ వస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైనా మనం ఎవరికైనా మన పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళకి న్యాయం చేయలేనట్లయితే చేయకపోయినట్లయితే రాబోయేటటువంటి కాలంలో తప్పకుండా న్యాయం చేస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మనం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎంసీ కానీ మిగతా ఇక్కడ విశాఖపట్నంలో మనం కైవసం చేసుకున్న తర్వాత ప్రజలకు సుపరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి మనం అధికారంలోకి వచ్చాంలే మనల్ని ఇంకా 5 సంవత్సరాల పాటు మనల్ని ఎవరు కూడా
ప్రశ్నించలేరు అన్నటువంటి భావనతో గాని మనం పరిపాలన సాగిస్తే రాబోయేటటువంటి కాలంలో ప్రజలు హర్షించరు మనల్ని తిరిగి అధికారంలో కూర్చోపెట్టరు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ప్రజల మనసుల్ని ఎరిగి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజల జిల్లాలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని దానికి అనుకూలంగా మనం పరిపాలన సాగించాలి అన్నటువంటి విషయాన్ని సభాముఖంగా నేను మేయర్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాను।